ప్రభుత్వ వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పిస్తామని శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ చెప్పారు. తొట్టంబేడు మండల పరిధిలో గల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాలు 1-2లో మంగళవారం ఆమె విద్యార్థినులకు దుప్పట్లు కార్పెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ వసతి గృహాలలో ఉంటూ చదివే విద్యార్థుల్లో అత్యధికులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని అన్నారు. ఇలాంటి విద్యార్థులకు మెరుగైన జీవితం ఇవ్వాలనే ఆశయంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు పోతోందని అన్నారు. వసతి గృహాలలో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. తరచూ వసతి గృహాలు తనిఖీ చేస్తూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామని బొజ్జల బృందమ్మ భరోసా ఇచ్చారు. వసతి గృహాలలో ఉండే విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని బొజ్జల బృందమ్మ సూచించారు. తాను అన్ని వేళలా విద్యార్థులకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.